नमस्ते वेलकम टू एएसएन न्यूज़ నీళ్లు వస్తున్నట్లు నమ్మించి ప్రజల కళ్ళకు గంతలు కొట్టి వెలగొండ ప్రాజెక్టుకు జాతికి అంకితం చేసిన ధనుడు జగనని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజల జీవన నాడి అయిన వెలగొండ ప్రాజెక్టు పనులను ఉమ్మడి జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ స్వామి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు చాలా పెండింగ్ లో ఉన్నా పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నట్లు ఎన్నికల ముందు ప్రజల్ని జగన్ నమ్మించాలని చూశారని గత 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పనులు 5% పూర్తి చేసిందని 3000 కోట్ల నిధులు కేటాయించి 170 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఇందులో 50 కోట్ల బిల్లులను కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకు చెల్లించారని 2014-19 లో టీడీపీ ప్రభుత్వంలో 1373 కోట్లు కేటాయించి 1319 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని మంత్రి రవికుమార్ తెలిపారు. ప్రాజెక్ట్ అంతా కూడా తిరగడం జరిగింది. నేను మంత్రి గారు అందరం కూడా మా ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు అందరూ కూడా సూచించారు. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేస్తున్నామని చెప్తే ఎంతో కొంత ప్రాజెక్ట్ పని అయి ఉంటుందని చెప్పి అనుకున్నాము. ఇవాళ వచ్చి చూసిన తర్వాత చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే టనల్ 1 టనల్ 2కి వెళ్ళాం. ఫస్ట్ చూసిన తర్వాత టనల్ 2 7 మీటర్ల డయామీటర్ ఉన్న టనల్ ఒకటి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మట్టి అంతా కూడా దాదాపు 150,000 క్యూసెక్కులు మట్టి అక్కడే వదిలేసి వెళ్ళారు. టనల్ 2 వచ్చేదానికి 11 కిలోమీటర్లు అయింది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11 కిలోమీటర్లు అయింది. ఇంకా చాలా పని చేయాల్సింది ఉంది. అదేవిధంగా ఆ కంప్లీట్ అయిన తర్వాత ఫెడరల్ కెనాల్కి వెళ్తే ఫెడరల్ కెనాల్ మొత్తం కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయింది అనమాట. మొత్తం కూడా దాదాపు మొత్తం కూడా బ్లీచ్ అయిపోయి మొత్తం చాలా చండాలంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అది కూడా స్టార్ట్ చేసి మొత్తం కూడా పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమలాలోచనమైన నిర్ణయాల వలన గత 5 సంవత్సరాల్లో ప్రాజెక్టులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్ చేశాడు. మనం పక్కన చూస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఎట్లుంటే గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల ఆ ప్రాంతంలో 100,000 ఎకరాలు రైతులు 100,000 ఎకరాలు పొలం దాదాపు 4 సంవత్సరాలు వేసుకోలేకపోయారు. చాలామంది దాని మీద ఆధారపడి జీవించే ఫిషర్మెన్ మొత్తం కూడా దెబ్బతినిపోయారనమాట. అదేవిధంగా పక్కన ఉన్న పులిచెంతలో గేట్లు కొట్టుకుపోయినాయి. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నా సరే ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. గతంలో ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కరికి 40,000 50,000 వచ్చి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. దాన్ని ఇవాళ చూస్తుంటే దాని పరివాసం చూస్తుంటే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో మనకు అర్థమవుతుంది అనమాట. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా టైంలో ఖచ్చితంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇందాక మేము వచ్చినప్పుడు చాలామంది నిర్వాసితులు మాకు ఎదురొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న సమస్యలు సామాన్యమైన సమస్యలు కాదు. అవన్నింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. దాదాపు 4.5 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం అంటే అది సామాన్యమైన ప్రాజెక్టు కాదు. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం. మంచినీళ్ళు కూడా లేవు అనమాట. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అక్కడ వాటర్ స్కీమ్ అయిపోతే కనుక దాదాపు 4-5 కాన్స్టిట్యూన్సీలకి మంచినీళ్ళు ఇవ్వటం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. అదేకాకుండా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికార ప్రాజెక్ట్ కిందే తీసేయాలని ప్రయత్నం చేశారు. గతంలో మేమందరం అపోజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము అసెంబ్లీలో పోరాటమే కాకుండా దీన్ని రికగ్నైజేషన్ ఇవ్వాలి, ఈ ప్రాజెక్ట్కి రికగ్నైజేషన్ ఇవ్వాలనే దానికోసం ఆ రోజు కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా లెటర్ ఇచ్చి దీని మీద పోరాటం చేసిన సంగతి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందు రికగ్నైజేషన్ లేకపోతే ఈ ప్రాజెక్ట్కి నీటి ఎలకేషన్ ఉండదన్నమాట. దాన్ని ఆ రోజు అపోజిషన్ నుండే మేము సాధించాము. ఇవాళ ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందని చెప్పి కూడా మేము అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా కింద బేస్ ఉంది కదా బాటమ్ లెవెల్కి వెళ్ళే కెనాల్స్ మొత్తం మళ్ళీ చేసుకోవాలి. 100% చేయాలి. ముందు ఏంటంటే కొంత మనము ఇప్పుడు హైబ్రిడ్ లెటర్ వచ్చి అదేవిధంగా టన్నెల్ 1లో తీసేసి టన్నెల్ 2 కంప్లీట్ చేసుకుని 9 కిలోమీటర్లు అది మళ్ళీ ఎందుకు పనిచేయదని చెప్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా మళ్ళీ కమిటీని పెట్టి దాన్ని వర్కౌట్ చేసుకుంటే అప్పుడు రిజర్వాయర్లో వాటర్ వస్తుంది. కనీసం ఎంతో కొంత రిజర్వాయర్ వాటర్లో తీసుకొస్తే ముందు గ్రౌండ్
గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓల్డ్ బ్యాంక్ నిధులతోటి దాదాపు 2,250 కోట్లతో మొత్తం లైనింగ్ చేసాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పూడి కూడా తీయడం. ఇప్పుడు కాలంలో నీళ్లు వదులుతుంటే కాలంలో నుంచి నీళ్లు పారే పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు రైతులు స్వయంగా డబ్బులు వేసుకొని కాలంలో బాగు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇరిగేషన్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్న అద్దంకిలో ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదని, కుక్కలు దోమల బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ తిరుపతమ్మ ఆరోపించారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్లతో పాటు అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ప్రారంభం ముందు పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ నిలదీశారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తారాజుఫల వలె మాటల యుద్ధం జరిగింది. కమిషనర్ రవీంద్ర జోక్యం చేసుకుని ఇరువురిని సర్ది చెప్పారు. కౌన్సిలర్ సమావేశంలో ఎజెండాలో ఉన్న అంశాలన్నీ చదివి కౌన్సిలర్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. జనం అసలు ఏటెళ్తున్నా వాళ్ళని వెంట పడుతున్నాయి. నిన్న మా వార్డులో అసలు ఒక పిల్లాన్ని కంచింది. వృద్ధులు వెళ్తుంటే వాళ్ళని వెంట పడుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఎవరు స్పందన లేదు. పోనీ కమిషనర్ సార్ పోనీ ఆటికి ఆపరేషన్ చేసిన అలాంటి కాకపోతే వాటిని పట్టి అడవిలోనైనా వదిలేయండి. అలా వదిలేస్తే విచ్చలవిడిగా జనం మీద పడిపోతున్నాయి. మరి 4 నెలల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి వ్యాక్సినేషన్ ప్లస్ సర్జరీ కూడా ఈ నెలలో మనం దర్శీ వాళ్ళతో టై అప్ అయ్యాం. దర్శీ వాళ్ళు హర్యానా ఏజెన్సీ వాళ్ళు తీసుకున్నారు స్నేహాన్ని. వాళ్ళైతే మనకు హ్యాండ్ చేశారు. జిల్లా వాళ్ళందరూ కూడా అన్ని మున్సిపాలిటీలు కూడా సేవ్ ఇన్ ది సిచ్యువేషన్ కనపడతాం. మనం ఏం చేస్తామన్నట్టే కొంచెం ముందుకు ధైర్యం చేసి దర్శి మేము కలిసి ఒక థియేటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. యానిమల్ వంటి డాక్టర్లు కూడా మాట్లాడాం. మాట్లాడితే పట్టుకుందామని కూడా మనం మాట్లాడాము. వాటర్ నుంచి వాళ్ళతో మాట్లాడి ఈ మద్యం ఏంటంటే ముందు వ్యాక్సినేషన్ చేద్దామని చూస్తే వాళ్ళు ఎక్కువైపోయింది. వాళ్ళ వల్ల కొంచెం దాన్ని మనం ప్రాధాన్యం చేసాము. ఈ నెల అయితే కంపల్సరిగా వ్యాక్సినేషన్ చేస్తాము. 7 డేస్లో సర్జరీ కూడా స్టార్ట్ చేస్తాం. మనం అయితే ఇదేం జరుగుతూ ఉందంటే మనం యాక్చువల్గా గతంలో మీ దగ్గర మన దగ్గర నుంచి కొన్ని పట్టుకెళ్ళి వేరే తోట వదిలిపెట్టాము. వదిలిపెట్టి నెక్స్ట్ డే అక్కడ నుంచి కొన్ని తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది. ఇది ఇట్లా ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది. కానీ దీనిలోకి వచ్చేప్పటికి ఆ పునరుత్పత్తి ఏదైతే ఉందో అది అక్కడ తెప్పించాం. అది మీటింగ్ లో కూడా పెట్టాము. చేయిస్తాం ఇవాళ సార్ ఈ లోకల్ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ కూడా వేయించాడు సార్. వెళ్ళట్లేదండి. అది వాటర్ కనీసం ఎలాగా కొంచెం పంపించే ఏర్పాటు చేయడం లేదా దాని మీద ఆయిల్ తల్లి కనీసం దోమలు వాళ్ళకుండా చల్లండి. చూడాలి కదా సార్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ స్టాఫ్ అనేది కోఆర్డినేషన్ లేదు. రెండోది ఏంటో మేము వస్తున్నాం చదువుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం, ఏదో మీరు ఇచ్చిన స్వీట్ తింటున్నాం వెళ్ళిపోతున్నాం. మీరు కోఆర్డినేషన్ చూడండి, మీరంటే మీరు కాదు, మీరు మెయిన్ సీట్ లో ఉంటారు సార్, కానీ కింద మీరు స్టాఫ్ ఉన్నారంటే మీరు కొత్త కదా సార్, మీకు తెలీదు. ఒక 5 మంత్స్ నుంచి కూడా రూలింగ్ పార్టీ యొక్క అధికారం అనేది చాలా తక్కువగా ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ట్యాక్సెస్ కడుతున్నాం కదా, మీరు ఎందుకు చేయలేరు అప్పుడంటే బిఫోర్ అన్నారు. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నాం కదా, మినిస్టర్ గారు అంతగా మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, ప్రజల దగ్గరకు వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు మన మున్సిపాలిటీ ఏం చేయలేకపోతున్నాం. ఆయన ఏమో ప్రజల సమస్యలు తీసుకొని డైరెక్ట్ గా అధికారులకి చెప్పేసి చేస్తున్నారు, మరి మనము పబ్లిక్ దగ్గరికి ఏం చేయలేకపోతున్నాం. మరి పబ్లిక్ అడుగుతారు కదా సార్, మినిస్టర్ గారు అలా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళి అడగరు మున్సిపాలిటీలో అని. ఆయన వితిన్ సెకండ్స్ లోనే ప్రాబ్లం సొల్యూషన్ తీసుకుంటున్నారు. అసలు మనకు పబ్లిక్ లో ఏముంది సార్, ట్యాక్సెస్ కడుతున్నాం ఏముంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ పే చేస్తున్నారు కదా మనకి. ఇప్పుడు ఇదేం వ్యాపారం కాదు, మేము పబ్లిక్ సర్వెంట్ ఓన్లీ, ఇక్కడ వ్యాపారం అయితే బయట చేసుకుంటాం. ఇప్పుడు మేము పబ్లిక్ తరఫున ప్రతి ఒక్క సమస్యను మీ దృష్టికి తీసుకురావడమే మరి పబ్లిక్ సర్వెంట్, ప్రజాప్రతినిధులుగా మేము తీసుకొస్తున్నాం. మీరేం స్పందించారు అంటే సార్ కమిషనర్ గారు మీరు 1 మంత్ కాబట్టి మీకు అవగాహన కొంచెం తక్కువై ఉండొచ్చు, కానీ బిఫోర్ స్టాఫ్ ఉన్నారు, బిఫోర్ స్టాఫ్ కూడా చాలా తక్కువగా చూస్తున్నారు రూలింగ్ పార్టీని. రూలింగ్ పార్టీ యొక్క ఆర్డినేషన్ లేదు, రూలింగ్ పార్టీ అనేది ఇక్కడ లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్తున్నాం పబ్లిక్ సర్వెంట్స్ గా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా మేము చెప్తున్నాం మాకు లేదు. ఒకటి మేము చెప్పినప్పుడు సార్, ఇంకోటి మేము పూర్తిగా చెప్తాను సార్, మేము ఒక స్వీపర్ ఉన్నాడు అనుకోండి, స్వీపర్ కి చెప్పినప్పుడు స్వీపర్ మాకు కోఆర్డినేషన్ ఇస్తే, మేము మీకు కోఆర్డినేషన్ ఇస్తే అది కరెక్ట్ గా ఉంటుంది. ఆ స్వీపర్ మా ముందే చేయమ్మా అని అన్నారనుకోండి, అప్పుడు మేము ఎవరికి చెప్పుకుంటాం సార్? మరి అది కదా, అందుకనే నేను దృష్టి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇవ్వవలసినటువంటి అంటే మేమేదో కుర్చీలు ఏమనో లేకపోతే సన్మానాలు చేయమనో అనలేదు సార్, కనీస గౌరవం. మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినప్పుడు చిన్న చిన్న పనులు, మా సెల్ఫ్ పనులు మేము చెప్పట్లేదు, పబ్లిక్ వర్క్సే చెప్తున్నాం. పబ్లిక్ ఏదైతే వాంటింగ్ ఉందో అదే చెప్తాం, అది చేయించే ఇది కూడా మాకు లేదా అన్నప్పుడు ఇంకా మేము ఎందుకు సార్ ఇక్కడ కౌన్సిలర్లుగా? ఎవ్రీ మార్నింగ్ మీరు చెక్ చేస్తున్నారు కదా, ఒక పబ్లిక్ లోపలికి వెళ్ళి వెళ్ళి అడగండి, ఒక పబ్లిక్ ఉమెన్నో మ్యాన్నో అడగండి, ఏమా మీకు 6 మంత్స్ నుంచి ఏంటి మీకు మున్సిపాలిటీ తరఫు నుంచి ఏముందయ్యా, డ్రైనేజెస్ లేవు సరిగ్గా, సరిగ్గా దోమలు ఉన్నాయి, ఇవే చెప్తున్నారు కుక్కలు. మాక్సిమం బ్లీచింగ్ కూడా చెల్లకలేదు సార్, బేసిక్ నీడ్స్ అనేవి చాలా లోలో ఉన్నాయి సార్. బేసిక్ నీడ్స్ అనే వాటిని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఫండింగ్ ఎంత ఉంది సార్ మున్సిపాలిటీలో? మన దగ్గర ఏం చేయగలం? మన దగ్గర సాలరీస్ అకౌంట్ లో 1.5 కోట్ ఉంటారు, చంద్రకొండ అకౌంట్ లో 1 కోటి ఉంటారు. వీటన్నిటి మనం ఏదైతే సాలరీస్ కానీ గవర్నమెంట్ మారిన దానిలో గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టలేదు. మనకి ఏది రావాలన్నా కూడా ఈ అకాడమిక్ ఏది అయిన తర్వాత మాత్రమే మన దగ్గర 1 క్రోర్ ఉంది సార్, 1 క్రోర్ లో మరి అది ఒకసారి ఏదైతే డిస్కస్ చేసుకుని పెట్టాలి తీసుకుంటారు.
అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే సమైక్యత ఉంటుందని లేని పక్షంలో ఎవరి దారి వారిలా ఉంటుందని అద్దెకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా అద్దెకి మండల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఏర్పాటు చేయగా అద్దెకి ఎంఆర్ఓ శ్రీచరణ్, కమిషనర్ రవీంద్ర, ఎంఈఓలు సుధాకర్, గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీని ఏర్పాటు చేయగా వారు ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి పాత బస్ స్టాండ్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు జరిగింది. అనంతరము సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ సమైక్యత దినోత్సవం గురించి విద్యార్థులకు ఎంఆర్ఓ కమిషనర్ వివరించారు. ప్రతి విద్యార్థి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకోవాలని అన్నారు. అలాగే సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పటేల్ చిత్రపటానికి ప్రిన్సిపల్ మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరము అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ ఐక్యతా సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై చర్చా వేదిక జరిగింది. నమస్కారం, నేను అద్దెకి తహసీల్దార్ని. రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం జరపాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున విద్యార్థులతో మనం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓపీఆర్డి గారు, విద్యార్థులు అందరూ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అద్దెకి పట్టణ పరిధిలో ఎలాంటి అందరు అధికారులు మరియు ఎంఈఓ గారి సహకారంతో జాతీయ సద్భావన దినోత్సవం రేపు మనకుంది పటేల్ గారి జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని రేపు దీపావళి సెలవు దినం అయినందున ఈరోజు జరపవలసిందిగా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినందున ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం జాతీయ దినోత్సవం సద్భావన దినోత్సవం అవగాహన సందర్భంగా ఈరోజు మనం పట్టణంలో ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాతీయ సమైక్యత భావంతో జరగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి భావాలు అందరిలో, అందరు ప్రజల్లో, అది విద్యార్థి దశ నుంచే అందరికీ అందరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతోటి మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అందరం యూనిటీగా, అన్ని ప్రజలు కులమత భేదాలతోటి అతీతంగా అందరూ యూనిటీగా ఒకే దేశం, ఒకే ప్రజ అనే నినాదంతో మరి ముందుకు వెళ్ళాలని, ఇదే భావన అందరు ప్రజల్లో అందరి మనసుల్లో ఉండాలని, అందరు ప్రజలు ఇదే భావంతో మెలగాలని ఆశిస్తూ మరి ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. బాబు
డామేజ్ అయిపోయింది. అలా కాదు, ఐదు కలిసి ఉంటేనే తెలగలం. మరి పరిష్కారం వచ్చేసరికి ప్రభుత్వం అనేది మన టెక్స్ట్ బుక్లో ఒక లెసన్గా రాజ్య సమయం అనే దీని గురించి అవగాహన కల్పించాలి. ఒక లెసన్గా తెచ్చినట్లయితే పిల్లలకు అర్థమైనట్టు సార్ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు. తర్వాత సాంస్కృతిక కళాపాలలో ఈ ఇంకా ప్రతి ఊళ్ళో ఉన్న పిల్లలకే కాకుండా పెద్దవారికి కానీ తెలుస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఒంగోలులో వచ్చే నెల 24వ తేదీన ప్రకాశం జిల్లా బుద్ధి సొసైటీ ఆధ్వర్యంలో బౌద్ధ ధమ్మ దీక్షా ఉత్సవం జరుగుతుందని, అద్దంకి నుంచి అంబేద్కర్ వాసులందరూ పాల్గొని జయప్రదం చేయాలని బుద్ధి సొసైటీ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు పిలుపునిచ్చారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో బుధవారం బౌద్ధ ధమ్మ దీక్షకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరిబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ అనుసరణలో భారత రాజ్యాంగం అందించారని, జ్ఞానమతమైన భారతదేశాన్ని తయారు చేయాలన్నది అంబేద్కర్ కల అన్నారు. బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1956 అక్టోబర్ 14 నాగపూర్లో 500,000 మందితో బౌద్ధుడు బుద్ధ ధమ్మ దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. ఆయన యొక్క సంకల్పం ప్రభుత్వ భారత్ అంటే ఏం లేదు, జ్ఞానోదయమైన జ్ఞానవంతమైనటువంటి భారతదేశాన్ని తయారు చేయాలనేది ఆయన యొక్క కళ. ఈ యొక్క దేశం జ్ఞానవంతం అవ్వాలంటే సమాజం జ్ఞానవంతంగా ఉండాలి. సమాజం జ్ఞానవంతంగా ఉండాలంటే మనిషి అనేవాడు జ్ఞానవంతుడై ఉండాలి. మనిషి అనేవాడు జ్ఞానవంతుడై ఉండాలంటే మనిషి బౌద్ధాన్ని అనుసరించాలి. ఎందువల్లంటే జ్ఞానవంతమైనటువంటి విషయాలన్నీ కూడా బౌద్ధంలో ఉన్నాయి. మనిషిని మనిషిగా గుర్తించేది బౌద్ధం, అసమానతలను నిర్మూలించేది బౌద్ధం, కులాన్ని నిర్మూలించేది బౌద్ధం. అదేవిధంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక రంగాల్లో సమానత్వాన్ని ప్రతిపాదించేది బౌద్ధం. ఇన్ని విషయాలు బౌద్ధంలో ఉన్నాయి కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1956 అక్టోబర్ 14 నాగపూర్లో 500,000 మందితోటి ధమ్మ దీక్ష కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు. ఈ ఆయన యొక్క లక్ష్యం వచ్చేసి ఆయన చివరి కోరిక, ఈ యొక్క నా ప్రజలు ఎన్ని కష్ట నష్టాలకైనా వచ్చి ఈ దేశాన్ని బౌద్ధమయం చేస్తారు, దానికోసం వారి యొక్క అవసరమైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారని చెప్పి ఆయన అన్నటువంటి ఆ మహానీయుడైనటువంటి మాటను అనుసరించి ఈరోజు మేము ఈ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా బౌద్ధాన్ని ప్రచారం చేస్తూ అన్ని చోట్ల ఈ బౌద్ధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి వచ్చే నెల 24వ తేదీన ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో జరుగు 68వ బౌద్ధ ధమ్మ దీక్షోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా తరఫున మిమ్మల్ని మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్. స్టేట్ నుంచి ప్రతి జిల్లా నుంచి వస్తారు, అందువల్ల మీరు కూడా ఎవరైనా అనే నంబర్లు కానీ ఉంటే మీకు ఇక్కడ కింద నంబర్లు ఉండే ఆ నంబర్లకు వచ్చేసి మీరు కూడా బౌద్ధ ధమ్మ తీసుకోవాలని, మీకు ఇష్టమైతే, మేము బలవంతంగా ఎవరికి లేదు, మీకు ఇష్టమైతే బౌద్ధ ధమ్మ తీసుకున్నాం. అంటే అంబేద్కర్ సార్ చెప్పాడు, అంబేద్కర్ గారు అక్టోబర్
అక్టోబర్ 14న అశోక విజయదశమి రోజు ఆయన బౌద్ధ ధమ్మ దీక్షను ఆరు నాగపూర్లో ఆరు లక్షల ప్రతినిధులతో ధర్మ ధమ్మ దీక్ష తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ రోజు 2 లక్షల మంది మూడవ రోజు 1 లక్ష మంది తీసుకున్నాడు. అందువల్ల ఆయన ఏమంటాడంటే నేను స్వేచ్ఛ సమతాభావాలకు అనుకూలంగా బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పాడనమాట. ఆయన రాజ్యాంగంలో ఎన్ని కల్పించినా మనకి వచ్చేసి నేను ఎన్నో చేశాను అయినా కూడా ఆయన అక్టోబర్ 14న తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 4-5 రోజులకు ఆయన చనిపోయాడు అనమాట. మనం అందరం ప్రతి ఒక్కళ్ళని మనం బుద్ధుని యొక్క ఆలోచన మీరు మనం గ్రహించాలా. బుద్ధుడు అంటే ప్రశ్నించే వ్యక్తి. బుద్ధుడు తర్వాత ఎవడు ప్రశ్నించలేదు. ప్రశ్నించే వ్యక్తి బుద్ధుడేను. కులమతాల కులం లేదు, మతం లేదు, మనిషినే ఉంచాడు, దేవుడుగా ఉంచాడు. ఎక్కడా దేవుడు అంటూ లేదు, మనిషే దేవుడు అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి చెప్పిన వ్యక్తి బుద్ధుడు అనమాట. ఆ బుద్ధుడిని అందరూ ఈ విధంగా అనుసరించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడికి వచ్చిన స్టేట్ లీడర్ గారికి, సరే ఇంకా అక్కడ వచ్చిన మహేష్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అద్దంకి నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధమ్మ వందనాలు తెలియజేయండి. అంబేద్కర్ గారికి, వై హరిబాబు గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు పూల మాల వేస్తున్నారు. అట్నే వై మహేష్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నా బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, విశాల కృష్ణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సత్యాది దాసి విముక్తి జై ప్రదం చేయండి. 24 జరగబోతున్న బౌద్ధ సమావేశాలని తల్లరండి జన్మ దీక్ష వాళ్ళకు తల్లరండి జన్మ దీక్ష ఉత్సవాలకు జై భీమ్. అద్దంకి పట్టణంలోని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు మరియు శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో అద్దంకిలో ఏర్పాటు చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పురంధదాసుల వారి విగ్రహాలు ఏర్పాటు చేసి 5 సంవత్సరాలైనందున బుధవారం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన అద్దంకిలో ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం అందరి అదృష్టమని, విగ్రహ స్థాపనలో ఎన్నో అవాంతరాలు వచ్చిన పెద్దల ఆశీస్సులతో ఏర్పాటు చేశారని, ఆర్థికంగా ఆనాడు సహకరించిన అందరికీ జీవితాంతం రుణపడి ఉంటారని, భావితరాల వారికి ఒక చారిత్ర సంపదగా జిల్లాలో మణిహారంగా ఉంటుందని నాగేశ్వరరావు తెలియజేశారు. దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారులు అయినటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు వారు, అలాగే కన్నడ పథక పదవులైనటువంటి పురంధరదాసుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని, వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ పెద్దలందరూ కూడా స్వాగతం. ఎందుకంటే అద్దంకి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అద్దంకి గడ్డపైన తిరుమల శ్రీ నేను చేసే కార్యక్రమాలు, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అయినా, ఏ కార్యక్రమాల ద్వారా అయినా భగవంతుణ్ణి తమ సంకీర్తనలతో కొండ మీద ఉన్నాడని తెలిపినటువంటి మహానుభావులు మీరు అన్నమాచార్యులు వారు కానీ, పురంధరదాసులు వారు కానీ, అటువంటి విగ్రహాలని మేము అద్దంకిలో ఇక్కడ మేము ఆ రోజు ప్రతిష్ఠించుకోవడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చాము. అలాగే ఎన్నో ఆటంకాలను కూడా ఎదుర్కొని ఎన్ని ఆటంకాలు వచ్చి పెట్టే సంకల్పం గట్టిదైతే ఏ కార్యక్రమమైనా ముందుకు పోతుంది అనే విషయం మీదే ఆ రోజు మేము కార్యక్రమాలకి మా కళాక్షేత్ర సభ్యులందరూ కూడా మీరు సహకరించి, ముఖ్యంగా విగ్రహాలను మేము ఆ రోజు ఎంత అర్థితో కూడుకుంటే విగ్రహాల ఖర్చు నేను ఇస్తానంటూ ఆ రోజు మా శిష్యురాలైన జాగర్మూడి వరపాలెం జాగర్మూడి నాగ వెంకట పద్మావతి అమ్మాయి అకాల మరణం జరిగింది. ఆ అమ్మాయి పేరు మీద వాళ్ళ నాన్నగారు అయినటువంటి జాగర్మూడి కోటేశ్వరరావు గారు, ధర్మపల్లి గారు, వీళ్ళిద్దరి మీద సంప్రదిస్తే అక్కడ విగ్రహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఆ అమ్మాయి పేరు మీద ఇక్కడ విగ్రహాలు స్థాపించాం. అలాగే ఆ రోజు మాకు ఎన్నో ఇక్కడ ఈ స్థలం మేము శంకుస్థాపన చేసిన దగ్గర అయిపోయినాక విగ్రహాల మీద దిమ్మల మీద పెట్టినాక చాలా పోటీతత్వం వచ్చి విగ్రహాల స్థలాలు కూడా ఆపి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కొడుకుంటూ ఆపారు. అయినా కూడా మేము దానికి వెనక తగ్గకుండా అందరిని పెద్దలందరినీ మమేకం చేసుకొని ఈ కార్యక్రమం చేశాం. కాబట్టి అందరిని కూడా ఈరోజు మేము వార్షికోత్సవం సందర్భంగా అందరం పేరు పేరున అందరిని కూడా మేము ఈరోజు
रोज की संवस पंद पद पद आलोचन पेट आलोचन रात संवर पाट दीनमीद अनेक चर्चा बटी पेद कल चवर की तुम्हें पी अब आर्टिस इन कटने तरह अनेक मंदिर दाखी अध्यक्ष इन अध्यक्ष पेटना चवर मैं कार्यक्रम तीव्र नेवेना अंदवलेंजु कोई लक्षल मंदिर चुपते दिन कारकल हनुमाचार मुफ नाग संकेत राशि देशव्याप्त प्रचार स्वामीवारी अंश का चुप्कटा आये आयन अग्गा अंश हनुमाचार्य वे आयन पेर तो आये राटर आवश्यक उठाने हनुमाचार्य वारे सत्यगुण में मार्च और भक्त का मार्च संकटाचार्यूटे आ श्रीमान वेंकटेश्वर आये चेत राशि वार पेर तो प्राथम अनेक भूमि चुप्त हनुमाचार्य पेड़ यानी हनुमाचार्य कोई अद्रीवाला पेड़ यानी अद्रीवाला पेड़ मन जिले में कोई वकर भूमि चुप्कटे मत इनका भूमि पेट जो अट्ठे हनुमाचार्य व्यक्रेक अर्थ ओप अग्रम चुप्त कार्यक्रम से पड़े दर्शी दासवारी कार्य वारी मीडिया सब आग्रह अंदर की अभिनंदन अभी मुझे गंटे ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని రోటరీ క్లబ్ అధ్యక్షులు చొప్పడి వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో బుధవారం అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. బాలికల విద్యను ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థులకు రోటరీ వారు ఉచితంగా సైకిళ్లు అందించారని విద్యార్థులు సైకిల్స్ ఉపయోగించుకొని చదువులో ముందుండాలని ఎంఈఓ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ తరపున రోటరీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏడు అంశాల్లో ఒకటైన మహిళా సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్త్రీ స్వావలంబన కోసం విద్య ఎంత అవసరం కాబట్టి విద్యకు ఈ సైకిళ్ళు ఎంతో కొంత మేలు చేస్తాయనే దృష్టితో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ సైకిల్ ప్రోగ్రాము గురించి మన ఎంఈఓ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి దాంట్లో భాగంగా మరి మా పాఠశాలలో కూడా చూస్తున్నాం. సైకిళ్ళు పంపిణీ చాలా విలువైన కార్యక్రమం. ఇటువంటి సౌకర్యాలని మరి రోటరీ క్లబ్ లాంటి సంస్థలు మనకి అందజేస్తున్నాయి. మరి దీన్ని మనం విద్యార్థులుగా మనం ఉపయోగించుకొని ఎంతో జాగ్రత్తగా మనం అన్ని విషయాల్లో ముందుండాలనే దానికి మీకు తోడ్పాటు అందిస్తున్నారు. మీ ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటుగా మరి రోటరీ సంస్థగా వాళ్ళు మరి మీ అభివృద్ధిని కోరుకుంటూ మరి ఇటువంటి విషయాలు అంటే ముఖ్యంగా క్రమశిక్షణగా మీకు మరి ఇంతమంది పిల్లలని కేవలం మీకు మాత్రం అందిస్తున్నారు. దాన్ని ఎందుకు మీరు అది ఆలోచించుకోవాలి. మరి మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు చేశారు ఆ విషయాలు మరి అన్ని గమనించుకొని మీకు వచ్చిన ఇలాంటి అవకాశాన్ని మరి మంచిగా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించినటువంటి మరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వేరే గారు, అలాగే సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, అలాగే మెంబర్లు అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
మంత్రి ఇలాకాలో మాదిక రైతు బలవంత్ మరణాలకు కారకులైన దేశ దుండగలను అరెస్ట్ చేసి చింతల శ్రీను కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నీలం నాగేందర్రావు డిమాండ్ చేశారు. అద్దంకి అంబేద్కర్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బల్లికురువ మండలం చిన్నజమ్మల మడుగు గ్రామానికి చెందిన చింతల శీనుకి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన మన్నేపల్లి వెంకటేశ్వర్లు ముట ఆన్లైన్లో పేరు మార్చి ఆక్రమించారని తన భూమి ఆక్రమించారని బల్లికురువ ఎంఆర్ఓ మరియు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి అక్రమదారుల హక్కు పత్రాలు తీసుకొని రావాలని అధికారులను ఆదేశించిన తీసుకొని రాలేదని అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమదారులు భూమి పత్రాలను ఆర్డీఓకి చూపించారని చూసి తట్టుకోలేక చింతల శీను ఆత్మహత్య చేసుకున్నాడని నాగేందర్ తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురు మండలం పెద్ద జమ్మల మడుగు అనే గ్రామంలో చింతల శీను అనే మాదిక రైతు తెలుగుదేశం పార్టీ నాయకుల భూ ఆక్రమణ వలన పోలీసులు వేధింపు వలన గత వారం 21వ తేదీ సోమవారం పురుగుల ముందాగి అద్దెంకి పట్టణంలోనే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆయన వాళ్ళ ముందు నుండి ఇక్కడ కట్టకింద పని వచ్చి ఉంటూ 21వ తారీఖు పురుగుల ముందాగి ఆత్మహత్య ప్రయత్నిస్తే స్థానికంగా ఉన్న పొట్టిపాటి సత్యనారాయణ హాస్పిటల్ గుట్టిపాటి హాస్పిటల్లో చికిత్స కొరకు చేరాడు. వాళ్ళు 4 రోజులు చికిత్స చేసి 150,000 రూపాయలు తీసుకొని పోలీస్ కేసు పెడితే ట్రీట్మెంట్ ఇవ్వమని బెదిరించారు. కానీ ఏ ప్రభుత్వంలో వాళ్ళు ఏ డాక్టర్ అయినా కానీ ఆర్ఎంపీ అయినా ఎంఎల్ఏస్ అయినా మేము పోలీస్ కేసు అయినా ఏదైనా ఎవరికైనా కూడా ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.